అనూహ్య వాతావరణ పరిస్థితుల్లో అనంతపురం నీటిలో చిక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నా ఇటీవల వరకు అనంతపురం లోటు వర్షపాతంతోనే కనిపించింది. అనూహ్యంగా నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో అనంతపురం నగరంలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. చుట్టుపక్కలున్న చెరువులన్నీ భారీ స్థాయిలో నిండిపోయాయి. నిండిపోయిన కట్టలు కొన్ని చోట్ల తెగిపడడంతో గతంలో ఎన్నడూ లేనంత ప్రవాహం కనిపించింది. కామిరెడ్డిపల్లె, ముక్తాపురం చెరువులు కూడా భారీగా పారుతున్నాయి. దీంతో బెంగళూరు అనంతపురం హైవే మీద కూడా మారూరు మామిళ్లపల్లి దగ్గర ట్రాఫిక్ నిలిచివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కనగానపల్లె చెరువు కూడా కట్ట తెగింది. బొమ్మేపర్తి మీదుగా పండమేరులో భారీ ప్రవాహం సాగడంతో అనంతపురం నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పండమేరు, చిన్మయనగర్, ప్రసన్నపల్లి, జేఎన్టీయు ప్రాంతాల మీదుగా చెరువులో కలుస్తుంది. టీవీ టవర్, జేఎన్టీయు మధ్య పండమేరు మీద బ్రిడ్జి ఉంది. ఈ ప్రాంతంలో కూడా భారీగా వరద ప్రవాహం సాగుతోంది. జగనన్న కాలనీల్లోకి వరద ప్రవాహం రావడంతో అనేక మంది సతమతమవుతున్నారు. అనంతపురం టౌన్లో రాప్తాడు వైపు ఉన్న కాలనీలు నీట మునిగాయి. ఈ వరద ప్రవాహం అనూహ్యంగా అనంతపురం నగరాన్ని చుట్టుముట్టడంతో అనేక మందిని సతమతం చేస్తుంది. ప్రస్తుతం వరద కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద బాధితులను ఆదుకోవాలని విపక్షం కోరుతోంది.